రుణమాఫీ పూర్తి చేస్తానని చేస్తే రాజీనామా పెడతానా? కనీసం ఆర్ గ్యారెంటీ పరిస్థితి ఇచ్చిపెట్టు. రుణమాఫీ మొత్తం చేసావా? ఏ రైతులకు రుణమాఫీ జరిగింది? ఉదాహరణ ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలో 150 నుంచి రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంటే ఓన్లీ 30 మందికి 25 మందికి రుణమాఫీ జరిగిన గ్రామాలు సాధనాలు చేసుకున్నాం. మన అంజన నాయకత్వంలో ఎక్కడికక్కడ 100 మంది రుణమాఫీ జరగ అంజన నాయకత్వంలో రేపు ఎల్లుండి పెట్టి ఒక అల్టిమేటం జారీ చేద్దాం. లేదు, ఈ రోజు పరిస్థితి ఏమైంది? 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ ప్రభుత్వం. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలు కాలే, 6 నెలలు కాలే. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆధార్ కార్డు కావాలంట, పాస్బుక్ కావాలంట, హామీ ఇచ్చినా చెప్పాలిగా అన్నింటినీ చేస్తాను అన్నాడుగా. అదే ఒక్కింట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది లోన్ తీసుకోవాలని వివరాలు సేకరిస్తారు. మేము ఉండాలంటే బ్యాంకులు అడగాలి, బ్యాంకులకు అవసరం పాస్బుక్ కానీ, దాని టైటిల్ అవసరం, బ్యాంక్ అవసరం, ప్రభుత్వానికి ఏమవసరం, అప్పు తీసుకోవడా లేదా తీసుకోవాలి. మేము నేను మొన్న ఇంతకుముందు నేను ఏది బీసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అన్నప్పుడు మా దాన్ని నాన్నటి స్థాయిగా టెంపరీ గా అవసరం ఎప్పుడో తీసేసి 11 ఎప్పుడో తీసేసి ఆయన కూడా మేము మాట్లాడాలి. ఏమో నేర్చుకున్నారని నేను అనే పేద స్టార్ట్ అయిన పని గత 60 నుంచి ఎంత పని అయింది. తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసినటువంటి మహానాయకుడైనటువంటి కేసీఆర్ గారు గడచిన నెల రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగట్టాలి. ఏ రైతాంగ ప్రయోజనాల కోసం, ఏ తెలంగాణ ప్రయోజనాల కోసం అయితే రాష్ట్రాన్ని సాధించడం జరిగిందో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజాద్రోహ పాలన కొనసాగుతుంది. కాబట్టి రైతుల ఓట్లతోని అధికారంలోకి వచ్చి ఆ రైతులకు ద్రోహం చేస్తున్నటువంటి తీరును చూసి ఖిన్నుడైనటువంటి కేసీఆర్ గారు ఇవాళ రైతాంగం పక్షాన మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కదన రంగంలోకి దూకాలి, ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగట్టాలి, రైతు లోకాన్ని చైతన్యపరచాలి, తద్వారా రైతాంగానికి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి పిలుపు మేరకు షాద్నగర్లో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. మిత్రులారా, ఈ సందర్భంగా గడిచిన 7-8 మాసాలుగా కాంగ్రెస్ పాలన చేస్తున్నటువంటి నిర్వాకం, ప్రత్యేకించి రైతాంగానికి చేస్తున్నటువంటి ద్రోహం మీరందరూ మనమందరం కూడా చూసినాం. ఎన్నికల ప్రచార సభలలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ముఖ్యమంత్రిని కాబోతున్నా 2 లక్షల రుణమాఫీ మీద మొదటి సంతకం చేస్తా, ఆ మరుక్షణం నుండే అమలు చేస్తా అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన డిసెంబర్ 9న పదవీ ప్రమాణ స్వీకారం చేయలే, డిసెంబర్ 7వ తారీఖుని అంటే ఆయన అధికారం కోసం సమయాన్ని 2 రోజులు ముందుకు జరిపిండు. ఆ తర్వాత 9వ తారీఖు తర్వాత 100 రోజులు అన్నారు, ఆగస్టు 15 అన్నారు, రకరకాలుగా మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పోయిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా, అంతకుముందు ఓటాన్ అకౌంట్ సందర్భంగా కూడా వాళ్ళు రాసినటువంటి పుస్తకంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, మేము అన్నిటికీ అతీతంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని మాటను నిలబెట్టుకుంటామన్నారు. ఇవాళ పచ్చి మోసం, బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత వాస్తవాన్ని వక్రీకరించి మసిబూసి మారెడుగాయ చేసేటువంటి పాలన ఎక్కడన్నా ఉంది అనంటే అది తెలంగాణలో మాత్రమే. మీరందరూ కూడా గౌరవప్రదమైనటువంటి పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి మిత్రులు, మీరు కూడా అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు. ఆ రోజు వాళ్ళు చెప్పింది 47 లక్షల మంది రుణగ్రహీతలు ఉన్నారు, దాదాపు 40,000 అని ఒకసారి, 49,000 అని ఒకసారి అన్నారు. ఆ తర్వాత దాన్ని 31,000 కోట్లుగా మళ్ళీ కుదించిండు. తర్వాత బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు బడ్జెట్లో కేటాయించింది మాత్రం 26,000 కోట్లు మాత్రమే. నిన్న మొన్న మంత్రి గారు మేము 18,000 కోట్ల వరకు ఇచ్చినామని అంటున్నారు, వాస్తవానికి రైతాంగానికి ముట్టింది 7,500 కోట్లు మాత్రమే. అంటే 15-20% కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా రైతాంగానికి చేరలే. ఒకవైపు వాస్తవాలు ఈ రకంగా ఉంటే ప్రతి అంశాన్ని కూడా వక్రీకరించి అన్ని 6 కార్యక్రమాలని అమలు చేసినాం అనేటువంటి బోగస్ మాటలు చెప్పడం, రైతాంగ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరందరూ చూసిన్నారు.
సకాలంలో ఎరువులు ఇచ్చినాం, సకాలంలో విత్తనాలు ఇచ్చినాం, సకాలంలో సాగునీరు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు వాళ్ళకి సపోర్టుగా మీకు రైతు బంధు కార్యక్రమాన్ని ఇచ్చినాం, అనేక గిడ్డంగుల్ని గోదాములు కట్టించినాం, తర్వాత అనేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినాం. ఈ రకంగా అడుగడుగున రైతాంగం కోసం పనిచేసినటువంటి పాలన కేసీఆర్ గారి పాలన అయితే ఈరోజు మాత్రం వాళ్ళ ఉసురు పోసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మరి తెలంగాణలో కానీ మనకు సామెత ఉన్నది, రైతేడిచిన రాజ్యం ఎద్దేడ్చినటువంటి వ్యవసాయం బాగుపడదు అనేటువంటిది నానుడి. ఈరోజు అది పునరావృతం అవుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి 14 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ఉన్నది. తెలంగాణ వద్దన్నటువంటి వాళ్ళ మెడలు వంచిన చరిత్ర ఉన్నది. ఢిల్లీ పాలకులతో మెప్పించి ఒప్పించినటువంటి చరిత్ర ఉన్నది. ఇవాళ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగితే మళ్ళీ 2000 సంవత్సరం నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజానీకం ఎటువంటి సాహసోపేతమైనటువంటి పోరాటానికి సిద్ధమయ్యేలో అవసరమైతే చరిత్రను పునరావృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. గవర్నమెంట్ ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు కానీ మేము రైతులు రుణమాఫీ పూర్తిగా చేసినామనే మాటలు మాట్లాడుతున్నారు. దాని గురించి ఇక్కడ ఉన్న రైతులను అడితే తెలిసిపోతుంది ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమంది గారు చెప్తారు వాళ్ళు. వాడిని ఏదో కొన్ని నిబంధనలు పెట్టి తొలితనే హామీ ఇచ్చేటప్పుడే చెప్పాలి మేము విధంగా అయితేనే చేస్తాం, విధంగా ఉంటేనే చేస్తామని. కానీ పాస్బుక్ కానీ టైటిల్ డీడ్ కానీ ఆధార్ కార్డు కానీ అవన్నీ చూపించాలంటే అవి టైటిల్ డీడ్ కానీ పాస్బుక్లు కానీ అప్పించే బ్యాంకులకు అవసరం, బ్యాంకులకు అవసరం, అవి వాళ్ళకు పూచికత్తుగా కొరకు అవసరం. కానీ ప్రభుత్వానికి ఏం అవసరం? రుణమాఫీ చేయమంటే బ్యాంకులకు వెళ్ళి ఎవరి పేర్ల మీద రుణములు చెప్పమంటే వాళ్ళు చెప్తారు, అవి మాఫ్ చేస్తే అయిపోతాయిగా. కానీ డొంక తిరుగుడు మాట మాట్లాడుకుంటా అందరికి రుణమాఫీ చేసామని. అదేవిధంగా మేము ఎంత మా చేస్తుంటే కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గగ్గోలు పెట్టమని అన్నారు. గగ్గోలు పెట్టలే, మీరు పెట్టిపిస్తున్నారు. మీరేమన్నారు? మేము మొత్తం చేసిన హరీష్ రావు గారిని రాజీనామా చేయమన్నారు. హరీష్ రావు గారు అట్లండి. మీరు 9 డిసెంబర్ 9 రుణాన్ని తీసుకోండి, వెంటనే తీసుకోండి. 9 డిసెంబర్ 9 మాఫ్ చేస్తామన్నావు, అది పోయింది. 100 రోజులను అది పోయింది. 1 ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్నప్పుడు ఆయన కూడా 6 గ్యారెంటీలు ఈ రుణమాఫీ పూర్తి చేసి రాజీనామా చేస్తాడు. మరి ఇప్పుడు రాజీనామా చేయమని 6 గ్యారెంటీలు పూర్తి చేయలేదు. వచ్చే రుణమాఫీ కూడా, చేసే రుణమాఫీ కూడా కంప్లీట్ పూర్తి కాలేదు. దాని గురించి మాట్లాడతాం. మేమేంటంటే చాలా మందికి రాలేదు కాబట్టి దాని గురించే రైతుల ధర్నా కార్యక్రమం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ తరఫున చేపట్టాము కాబట్టి నేను ఏంటంటే ఇప్పుడున్న కొద్దిమంది మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడతారు, అవగాహన ఉండే అవగాహన లేకుండా మాట్లాడతారు, ఒకసారి ఆలోచించాలి. గత 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు రైతులకు అన్నారు. రైతులకు 80% మంది రైతులే ఉంటారు. ప్రజలకు అన్నం తెట్టే రైతుకు బాగుపడాలని, అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు వాళ్ళకి కావాల్సిన నీటి వసతి చెల్లు బాగా చేయించాడు. ఏ ప్రభుత్వం బాగా చేయించింది అట్లా? అదేవిధంగా రైతు పెట్టుబడికి ప్రపంచం లెక్కలేని విధంగా రైతు పెట్టుబడి ఇచ్చాడు. రైతు చచ్చిపోతే రైతు బీమా 5 లక్షలు ఇచ్చాడు. అదేవిధంగా కావాల్సిన కరెంట్ ఇచ్చాడు. ఇవి ఎవరన్నా మీరు ఇచ్చిడా? మీరు ఇచ్చిన ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా? అన్ని మంచి చేసిన ప్రభుత్వాన్ని మీరు అంటారా? మీరు అన్న మాట్లాడి మీరు అన్న మాట చేయండి సార్. ఇప్పుడు సకాలంలో మాకు ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు సరఫరా చేసినాం, రైతులు వాళ్ళు పండించిన పంటను ఎంత ఇబ్బంది అయినా కొన్నాం పిఎస్సి ద్వారా, బ్యాంకుల ద్వారా, పిఎస్సి సొసైటీ ద్వారా వాళ్ళ ధాన్యాన్ని కొన్నాం. మరి ఆ వంత వసతి కల్పించినాం, గోదాములు కట్టించినాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటువంటి మీరు చేసిరా కాబట్టి అట్లా మీరు చేయాలి, చేసే బాగుంటుంది. చేయకుండా అవ్వదాలు ఆడకూరి కాబట్టి ఇప్పుడైనా రైతుల రుణమాఫీని అందరికీ రుణమాఫీ చేయాలని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరి